ఈరోజు బొబ్బర్ల కూర చేస్తున్నానండి బొబ్బర్లు అంటే అదే అలసందలు అని కూడా అంటాము అలాగే లాంగ్ బీన్స్ కూడా ఇవి ఇంట్లోవే అండి చెట్టుని నేను సీడ్స్ తోటి పెంచినవే ఏం లేదు సీడ్స్ పెట్టినా చాలా ఈజీగా వస్తుందండి మొక్క నలభై ఐదు రోజుల్లోనే కాస్తుంది బాగా కాస్తుంది కూడా చాలా బాగుంటుందండి బీన్స్ లాంగ్ బీన్స్ అయితే చాలా బాగుంటాయి మీకు కూరలు చాలా మన మసాలా కూర కూడా చేస్తాము వేపుడు చేస్తాము మన పూర్వం నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నాయనమ్మ ఇంట్లో అందరికీ మనకి పండేవి వండుకునే వాళ్ళం కూడా మనం కూడా అమ్మ వాళ్ళు కూడా చేశారు మాకు తర్వాత మనం ఇప్పుడు చేయడం మొదలు పెడదామండి అది ఏం లేదు వీటికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ అంటూ ఏం లేవు ఉల్లిపాయ ఒక చిన్న ముక్క చాలండి ఉల్లిపాయ కరివేపాకు ఉప్పు కారం పసుపు ధనియా జీరా పొడి అండి తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా అదే బీన్స్ని కోసం బీన్స్ని కడిగి అవి అండి మొదలు పెడదామండి కడాయిలో నూనె వేసుకుని అది కొంచెం కాగినాక ఉల్లిపాయలు పచ్చి పచ్చిమిరకాయలు కాదులేండి ఉల్లిపాయలు కరివేపాకు పెట్టుకున్నాం కదా అది వేసి ఫ్రై చేసుకుందాం మూత పెడితే కాస్తసేపు మగ్గినట్లు అవుతుంది ఫ్రై చేస్తామండి అట్లా ఇది నేను ఇంటి ఇక్కడ తినలేదండి ఇప్పుడు మేము సింగపూర్లో ఉన్నప్పుడు సింగపూర్లో చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయండి అది ఇప్పుడు కొంచెం వేగింది కదా ఉప్పు పసుపు వేస్తున్నానండి ఉప్పు పసుపు వేసి కాసేపు వేపుదాము అక్కడ ఫుడ్ కోర్ట్స్లో రకరకాల దేశాల ఫుడ్స్ అన్నీ చేస్తుంటారండి మనము ఆర్డర్ ఇచ్చి చేయి ఆర్డర్ ఇస్తే కూడా చేస్తారు అది అప్పటికప్పుడు చేసి ఇస్తారనమాట మన అలాగ వెంట వెంటనే అలా శ్రీలంక ఫుడ్ కోర్ట్లో చూశాను అనమాట ఎందుకంటే ఉల్లిపాయ ఏగింది కదా అప్పుడు బీన్స్ వేసాను బీన్స్ బాగా కలపాలండి ఆ ఉప్పు పసుపు పట్టుకునేలాగా కలిపిన తర్వాత కాసేపట్లా పట్టి కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికిద్దామండి అక్కడ శ్రీలంక ఫుడ్ కోర్ట్లో వాళ్ళు చేయటం చూసి చే నేను అసలు అమ్మాయిని కూడా ఆర్డర్ ఇచ్చి చేసుకో చేయించుకొని తిన్నామండి చాలా బాగుంది సో అప్పటి నుంచి ఇది నాకు నా ఫేవరెట్ డిష్ అయింది అలవాటుగా చేస్తాను ఎప్పుడూని ఈ లాంగ్ బీన్స్ తోటి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుందండి ఈ కూర పిల్లలకి ఏంటి అందరికీ నచ్చుతుంది అలాగే చపాతీలోని మీరు వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది సో అది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా కలిపానండి బాగా మనం ఏంటంటే ఈ కూరని మూత పెట్టి సిమ్లోనే ఉండాలండి ఎందుకంటే నీళ్లు పొయ్యం కదా దీనికి ఒక్కొక్కసారి ఉడకదు ఇప్పుడంటే మనం ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి చాలా త్వరగా ఉడుకుతుంది కానీ అంత త్వరగా ఉడికిపోదు బీన్స్ అందుకని మీరు మూత పెట్టి సిమ్లో చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఒక్కొక్కసారి చూస్తు ఉండాలండి అలాగే ఉప్పు సరిచూసుకోండి ఉప్పు సరి చూసుకున్న తర్వాత మొక్క ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేస్తున్నాను బాగా మెత్తగా అయిందండి ఇప్పుడు కారముని జీరా ధనియా పొడి వేసేద్దాం సో అది కూడా వేసి బాగా కలుపుదాం సో పట్టే వరకు కలపడం అండి అట్లకి అదే ఫ్రై చేసినట్టుగా కొంచెం కొంచెం సేపు అది ఒక రెండు నిమిషాలు అట్లా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు అసలు మనం ఏం చేయాలనుకుంటున్నా ఇంగ్రీడియంట్ ఏంటో చూడండి ఎగ్స్ అండి ఏం లేదు రెండు ఎగ్స్ దాని మీద ఆ కూరకి కొట్టి పోస్తామన్నమాట దానిపైన అలా రెండు ఎగ్స్ కొట్టిన తర్వాత ఆ ఎల్లో ఉంటుంది కదా ఆ ఎల్లోని మీరు ఇట్లా కొంచెం కదిపినట్లుగా చేసి అదే దాని మీద ఇలా పరుచుకున్నట్లుగా చేసేసి ఏం కలపొద్దండి దాన్ని అలా పరుచుకున్నట్టుగా చేసి కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు మూత పెట్టండి రెండు నిమిషాలు మూత పెట్టిన తర్వాత తర్వాత మీరు ఒకసారి తీసి బాగా కలపడం అండి అంటే మనం ఫ్రై చేస్తాం కదా దగ్గర స్పీడ్గా కొంచెం కొంచెం హైలో పెట్టి స్టవ్ని ఫ్లేమ్ మంటని హైలో పెట్టి స్పీడ్గా ఫ్రై చేయడం అండి అంటే ఏంటంటే అది పొడి పొడి పొడిగా అయ్యే వరకు ఆ ఎగ్గు అంతా పట్టుకొని కూర అంతా పొడిగా అయ్యే వరకు ఫ్రై చేయడం అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది మంచిది కూడా బాగా ఫైబర్ ఉంటుందండి లాంగ్ బీన్స్లో మంచిది పిల్లలకు కూడా బాగా తింటూ అరిష్టంగా మీరు చేసి చూడండి ఒకసారి అయితే థ్యాంక్స్ అండి మీరు వాచ్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒకసారి ఇంకా మూత పెట్టేసి అయిపోయిందండి మూత పెట్టేసి ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతే అండి అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నానండి లాంగ్ బీన్స్ ఎగ్ కర్రీ అండి ఫ్రై అనొచ్చు కూడా థ్యాంక్ యూ అండి